సినిమా కాన్సెప్ట్ చాలా బాగుంది. ప్రీవియస్ వచ్చినా సరే మళ్ళీ హార్డ్ హిట్టింగ్ కాన్సెప్ట్ అన్నట్టు గవర్నమెంట్కి ట్రైబల్ ఏరియాది ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారనేది. అండ్ మోస్ట్లీ నేను ఎందుకు కనెక్ట్ అయినానంటే అందరికి చెప్తున్నా అదే, మా ఫ్రెండ్ వంశీ అని ఉంటాడన్న, వాడు కూడా ట్రైబల్ ఏరియా నుంచి వచ్చిండు, చాలా చెప్తుండే అన్నట్టు నాకు ఇట్లా వాళ్ళ ప్రాబ్లమ్స్. మనకేం, మనం సిటీలో ఉంటాం, మనకి ఎక్కువ ఏం తెలియదు, అర్థం కూడా కాదు. సినిమా చూస్తున్నప్పుడల్లా వాటి పాయింట్స్ ప్రతిదీ కనెక్ట్ అవుతూ ఉన్నది. అండ్ ఇంకొకటి నరేష్కి ఇంకా వద్దు, కామెడీ క్యారెక్టర్స్ చాలా బాగా చేస్తున్నాడు సీరియస్గా. నాంది కూడా హిట్ అయింది, ఇది కూడా హిట్ అయింది. ఓవరాల్గా సినిమాలు అక్కడక్కడ కొంచెం బోర్ అనిపిస్తుంది, అది బోర్ త్రూ అవుట్ బోర్ ఉండదని కాదు, క్లైమాక్స్లో కొంచెం అట్లా ల్యాగ్ అనిపిస్తుంది కొంచెం దాని ముందు పాట. బట్ ఓకే, సినిమా చూడొచ్చు అన్న, వీకెండ్కి వచ్చి చూడొచ్చు. ఎందుకంటే అట్లీస్ట్ మనకి అవేర్నెస్ కోసం అన్న వస్తుంది. ఎట్లాగో ఇప్పుడు అందరు న్యూస్ ఛానల్ చూడడమే మానేశారు, అందరు యూట్యూబ్లో బ్లాగ్స్ అనుకుంటానే చూస్తున్నారు. అట్లీస్ట్ అంటే థియేటర్కి వచ్చి మనం రియలైజ్ అవ్వాలి 200 పెట్టానా అట్లా అని కాదు, చాలా మంచి కాన్సెప్ట్ అన్న, వచ్చి చూడండి. ఇంకొక హిట్ పడ్డది నరేష్కి, అయితే ఇంకొక హిట్ పడ్డది. అండ్ ఇంకొకటి ఏమనిపించింది అంటే నరేష్కి కొంచెం లెంత్ తక్కువ ఉంది, సైడ్ క్యారెక్టర్కి కొంచెం ఇంకా అదే మనకి విలన్లే.